ఇక రోజు రోజుకి ప్రాణాలంటే లెక్క లేకుండా పోతా ఉంది. ఎవరి ఇష్టం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక రీల్స్లలో మనం చూసుకున్నట్టయితే యువతీ యువకులు ఒక్క ఫోటో కోసం ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇక ఇలాంటి చిత్ర విచిత్రాలు ప్రాణాలంటే లెక్క చేయకుండా సైకోయిజం లాగా ఇంతకుముందు వేరే రాష్ట్రాలలో వేరే స్టేట్లలో చూసేటోళ్ళం, కానీ ఇప్పుడు తరచూ తెలుగు రాష్ట్రాలలోనే జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మనకు కనబడతా ఉన్నది కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయపేట గ్రామంలో మరి ఓ తండ్రి పావులు పట్టే వ్యక్తి. పావులు పట్టే వ్యక్తి, నా కొడుకు నా పిల్లలు కూడా అట్లే పావులు పట్టాలని చెప్పి ఆ పిల్లోడికి కనీసం వానికి భయం అవుతున్నా కూడా బలవంతంగా వాడిని పావు నోట్లో పెట్టి చికాకు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పిల్లోడు చనిపోయింది. చనిపోయినటువంటి ఘటన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హల్చల్గా అవుతూ ఉన్నది. మరి ఏంది పరిస్థితులు? వాని చదివించుకోవాలి, పెద్దోని చేయాలి, సమాజానికి పరిచయం చేయాలి, వాళ్ళు ఐఏఎస్నో ఐపీఎస్నో లేకపోతే వాళ్ళు ఓ మంచి అధికారి పొజిషన్లో చూడాలి, కానీ ఇంకా పాతకాల నాటి యుగంలాగానే నేనే పావులు పడతా, నా పిల్లలు కూడా పావులే పట్టాలి. ఇగో ఇట్లా పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక క్లియర్గా విజువల్ చూసుకుంటే ఇగో బాన్సువాడలో అక్కడ ఎమ్మెల్యే గారి కాలనీ పేరు మీదనే ఉన్నది అది సెకండ్ గేట్. ఇంత వింతలు చేస్తా ఉన్నారు, చిత్ర విచిత్రాలు అసలు చిన్న చిన్న విషయానికే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. చూడండి పిల్లోడు, నోట్లో పాము పెట్టుకున్నాడు, మంచిగా ఇట్లా పట్టుకొని దండం పెడుతున్నాడు, పామును పట్టుకున్నాడు. ఇక దీన్ని పక్కన కొంతమంది ఎంకరేజ్ చేస్తా ఉంటారు, మా ఫోటోలు తీసేటోళ్ళు వీడియో తీసేటోళ్ళు. పిల్లోనికి వానికి ఏం తెలుస్తుంది? నోట్లో పెట్టుకుని పరిస్థితి లాస్ట్ చివరికి పరిస్థితి ఏమైంది, చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది, పాము కాటేసింది. ఇగో ఈ కథలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి బాన్సువాడ మండలంలో జరిగినటువంటి ఇగో ఈ వీడియో మొత్తం వైరల్ అవుతా ఉంది. దేశాయపేటలో కుర్రోడు, మరి ఆ తండ్రి ఏందో, మరి అట్లా ఏంది కథ? ఇట్లా చేసేటోళ్ళ మీద కొంతమంది మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి పోలీసులు. లాస్ట్గా చివరికి ప్రాణాలు కోల్పోయిండు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం కూడా మరి ఇదే వైరల్ అవుతా ఉన్నది. అసలు ఏం జరిగింది అక్కడ అనేది మరి స్థానికంగా ఉన్నటువంటి మన రిపోర్టర్ని పండారి మన రిపోర్టర్ని అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది ఒకసారి మనం ఇట్లా ఒక ట్రెండ్ కాదండి. మొన్న కూడా మనం సెల్ఫీ కోసం గుట్టలెక్కారు, ఆడికి వెళ్ళి కార్ని డ్రైవింగ్ వెనక తిప్పాలి ముందుకు తిప్పాలి. నిజంగానే లేకపోతే వాళ్ళ నాన్నగారు హలో వండరి గారు నమస్తే అండి. ఇప్పుడు అదే మీరు వార్త పంపించారు కదా అక్కడ నుంచి వెళ్ళి మన బాన్సువాడ నుంచి వెళ్ళి, అదే ఏం జరుగుతుంది అసలు? ఆ పిల్లోడే కావాలని చెప్పి ఆయనే పాముని తెచ్చుకొని తీసుకున్నాడా, లేకపోతే వాళ్ళ తండ్రి ప్రోత్సహించిండా, ఏం జరిగింది అసలు అక్కడ? అయితే కిరణ్, ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఆయన పిల్లవాడి తండ్రి గంగారాం అనే వ్యక్తి పాములు పట్టేవాడు, పాములు పట్టడం వృత్తిగా ఎంచుకున్నాడు. అయితే అదే విధంగా వాళ్ళ అబ్బాయికి కూడా నేర్పుతున్నాడు. నేర్పే క్రమంలో ఆయన నోట్లో పెట్టుకో, నేను వీడియో తీస్తాను దాన్ని వైరల్ చేస్తామని చెప్పేసి చెప్పడంతో అబ్బాయి నోట్లో పెట్టుకున్నాడు పాముని. వాళ్ళ తండ్రి పెట్టించాడు దగ్గరుండి, వాళ్ళ తండ్రి పెట్టించాడు. వీడియో తీసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేద్దామని చెప్పేసి అన్నాడు. అనడంతో ఆ పిల్లాడు కూడా పెట్టుకొని
ఫోటోలకు వీడియోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఓకే, అక్కడ వెంటనే కాటేసింది అది పాము పిల్లని అక్కడే. అదే క్రమంలో కొద్దిసేపటికే నోట్లో ఉంచి జారిపోయి చేతి పైన కాటేసింది. ఓకే, కాటేయడంతో అక్కడే ఆ పిల్లోడు మృతి చెందాడు కిరణ్. మరి అక్కడ స్థానికులు ఎవరైనా దాన్ని చూసినప్పుడు ఆపే ప్రయత్నం కానీ అట్లేం చేయలేదు అక్కడ? అక్కడ ఎవరు కూడా ఏం ప్రయత్నం చేయలేదు కిరణ్. అయితే వాళ్ళ నాన్న కూడా పాములు పట్టేవాడే కదా కాబట్టి వాళ్ళు నేర్పుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు. కాలనీ వాసులు కూడా అదే విధంగా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు, అంతేగాని వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఓకే, మరి పోలీస్ దృష్టికి వెళ్ళిందా విషయం ఇది? ఈ విషయము అక్కడ చనిపోగానే వీళ్ళు పోలీస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆల్రెడీ ఆ డెడ్ బాడీని హాస్పిటల్ కి తీసుకొచ్చారు కిరణ్. అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఓకే ఓకే, రైట్ బ్రదర్. ఓకే ఓకే, ఇది పరిస్థితి. సోషల్ మీడియాలో వైరల్ చేయాలి, మనం సోషల్ మీడియా మన గురించి అందరం మాట్లాడుకోవాలి. లాస్ట్కి మరి కన్న కొడుకునే చంపేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది, తీసుకుపోయి పావును పట్టుకోరా, నేను వీడియో తీస్తా, మనం వైరల్ చేద్దాం. ఇగో ఇది కథ ఆడు నడుస్తూ ఉన్నది. ఇక పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారట. ఇట్లా ఒకటి రెండు కాదండి, కోకొల్ల ఘటనలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా పోతూ ఉన్నారు కారు, ఆడికి వెళ్ళాం ఫోటో తీసుకోవడం కోసం, మొత్తం ఆడికి వెళ్ళి పడిపోయింది. మొన్న ఈనాడు మైన హెడ్లైన్లో వచ్చింది, హెడ్లైన్లో వచ్చింది. ఈరోజు ఫ్రైడే కదా, మొన్న ట్యూస్డే రోజు వార్త. ఇట్లా ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా మరి ఇట్లా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దయచేసి ఇగో ఇట్లాంటి చేష్టలను ఆపాలి. నేను పావులు పట్టుకున్నా కాబట్టి నా కొడుకు పావులే పట్టుకోవాలి, వాడు పావులు పట్టుకొని తిరగాలి. ఇలా ఏమైపోయింది, నీ కడుపు నువ్వే కొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇట్లాంటివి బంద్ చేయాలి. దయచేసి ఇక ఇలాంటి ఘటనలు చూసైనా సరే, ఇక ఇట్లా రీల్స్లలో మేము రీల్స్ చేసుకుంటాం, సోషల్ మీడియా మేము హైలైట్ అవ్వాలనుకునేటువంటి వేరే దారులు ఉంటాయి. అంతేగాని ఇంత ప్రాణాల మీదకి తెచ్చుకునేటువంటి మాత్రానికి ఖచ్చితంగా బంద్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రజలకి అవగాహన కల్పించాలి. మరి ఇట్లా ఎవరైతే చర్యలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు కనబడతా ఉంది.